आंध्र प्रदेश प्रजानीका नमस्कार गौरव माजी मुख्यमंत्री वर्यु नारा चंद्रबाबु नायडु गारिनि ఎలక్షన్ వరకు కూడా లోపల ఉండే కుట్ర జరుగుతుందా బయటికి రాకుండా ఉండేందుకు చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి జైల్లోనే ఉంచడానికి తీవ్ర కుట్ర జరుగుతుందా అంటే అవుననే సందేహాలు ఇస్తున్నాయి కక్ష సాధింపుల పర్వంలో మరో అడుగు మధ్యం కంపెనీలకు అనుచిత లబ్ధి చేకూర్చారనే ఆరోపణ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండి వాసుదేవారెడ్డి ఫిర్యాదు అప్పటి ఎక్సైజ్ మంత్రి కుల్లు రవీంద్ర పైన కూడా సిఐడి కేసు ఒక్కసారి జాగృతగా పరిశీలన చేసినట్లయితే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించిన కేసు సుప్రీం కోర్టులో తీర్పు రిజర్వ్ కాబడి మరి ముఖ్యంగా 17 ఏ ఫాలో కాలేదనే దాని మీద తీర్పు రిజర్వ్ కాబడిన సందర్భంలోను మరియు ఆంధ్రప్రదేశ్ సర్వోన్నత న్యాయస్థానములో ఉన్నటువంటి బెయిల్ పిటిషన్ పై స్కిల్ డెవలప్‌మెంట్ దానికి సంబంధించిన మధ్యంతర బెయిల్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్డ్ కాబడి ఉన్న సమయంలో అంటే మరి కొన్ని గంటల్లో మరి కొన్ని క్షణాలలో చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి ఇందుకని బెయిల్ వచ్చిన మరొక్క కేసులో అరెస్ట్ చేసేదానికి సాధ్య సాధ్యాల వరకు కూడా కుట్ర జరుగుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు చంద్రబాబు నాయుడు గారి మీద 4 సంవత్సరాల తరువాత జగన్ మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తరువాత ఎలక్షన్ల ముందుగా జన సముద్రం తోటి తెలుగుదేశం పార్టీకి విత్తన లేస్తున్నటువంటి మద్దతుతో ఇడు చంద్రబాబు నాయుడు గారి యాత్ర కావచ్చు లోకేష్ గారి పాదయాత్ర కావచ్చు అలానే పవన్ కళ్యాణ్ యాత్ర కావచ్చు ముప్పేట దాడిని తట్టుకోలేక రాజకీయంగా ఎదుర్కోలేక కేసులపై కేసులు పెడుతూ ఉండటం అనేది దుర్మార్గం అప్రయాస్వామికం మీరు ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఎలిమెంట్ కేసులో కూడా అసలు రాష్ట్ర రాజధాని లేకుండా చేసి రాష్ట్ర రాజధాని లేకుండా ఎడారిగా మార్చిన మీరు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద ఐఆర్ఆర్ కేసులో కూడా కేసు పెట్టారంటే తెలుస్తూ ఉంది మరీ ముఖ్యంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నాణ్యతా ప్రమాణం లేని మద్యం విచ్చలవిడిగా అమ్ముతూ ఉన్నారు మార్కెట్లో మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ మద్యం మీద పాలసీ మీద కానీ మద్యం అమ్మకాల మీద కానీ కోటాను కోట్లుగా బ్లాక్ అమౌంట్ని సంబంధిత పాలకులకు వెళ్తూ ఉన్నది బిల్లింగ్ లేదు సిస్టం లేదు ఎక్కడా లేనటువంటి కంపెనీలు మాత్రమే ఆంధ్రప్రదేశ్లో ఉండి నాణ్యతా ప్రమాణం లేనటువంటి ఈ మందు మద్యం ధరలు పెంచితే తాగరని చెప్పి ప్రజలను నమ్మబలికి మద్యం రేట్లు అమాంతంగా పెంచి అక్రమ సంపాదన దోచుకుంటున్నటువంటి ఈ అవినీతి పరులు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద కొన్ని కేసుల్లో తీర్పు రిజర్వ్ కాబడి బెయిల్ మీద ముందుకొస్తున్నాడనే సందర్భంలో మరో కేసు అది కూడా మద్యం కుంభకోణాలపై బెవరేజ్ కార్పొరేషన్ ఎండి వాసుదేవారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఒక్కసారి గమనించినట్లయితే ఈ ఫిర్యాదులన్నీ కూడా ఒక వర్గము వ్యక్తులు ఇచ్చినటువంటి ఫిర్యాదులే ఆళ్ళ రామకృష్ణారెడ్డి కావచ్చు కూనూరు గౌతమ్ రెడ్డి గారు కావచ్చు వాసుదేవారెడ్డి కావచ్చు అంతా రెడ్డి ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తుల ఫిర్యాదులు 4.5 సంవత్సరాల తరువాత ఎలక్షన్ల ముందుగా ఉద్దేశపూర్వకంగా పెడుతున్నట్లుగా ప్రజలు భావిస్తూ ఉన్నారు ఈ అక్రమమైన కేసులను సిఐడి ఒక పార్టీకి తొత్తుగా చేస్తుందని చెప్పడంలో సందేహం లేదు 2024లో ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ఈ విధమైనటువంటి కేసులతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అధోగతి పాలవుతున్నది ఈ రాష్ట్రంలో పెట్టుబడులు కానీ కంపెనీలు కానీ ఈ రాష్ట్రంలో విధులు కానీ నిధులు కానీ ప్రాజెక్టులు కానీ రావటానికి భయభ్రాంతులకి గురవుతున్నారు కనుక ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టినటువంటి మరో కేసు ఎన్ని చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారిని ఎన్నికలు అయ్యేంత వరకు కూడా
ఉద్దేశపూర్వక దురుద్దేశపూర్వకంగా లోపల ఉంచే ప్రయత్నం కుట్ర జరుగుతుందని చెప్పడంలో సందేహం లేదు. అంతే కాకుండా ఇవన్నీ పరిశీలించిన తర్వాత ఆరోగ్యం బాగలేక 73 సంవత్సరాల పైచిలుకు ఉన్నటువంటి వ్యక్తిని రాజ్యాంగ వ్యతిరేకంగా ప్రొసీజర్ ఫాలో కాకుండా ఈ రోజు రాజమహేంద్రవరంలో ఉండటం అనేది ఆరోగ్యానికి భంగకరంగా ఉన్నప్పటికీ కూడా వారి ప్రాణాన్ని తుది ముట్టించడానికి కొన్ని శక్తులు కుట్ర పన్నుతున్నాయని చెప్పటంలో సందేహం లేదు. అందుకనే 4 రోజుల క్రితం వైఎస్ఆర్సిపి సంబంధించిన ఒక ఎంపీ గారు 2024లో బాబు గారు సస్తారో అని చెప్పడం కూడా ఉద్దేశం బహుశా అదే అయి ఉంటుంది. ఏది ఏమైనా మధ్య కుంభకోణంపై బెవరేజ్ కార్పొరేషన్ ఎండి వాసుదేవరెడ్డి అలియాస్ రెడ్డి గారు ఒక సామాజిక వర్గం ఉద్దేశపూర్వకంగానే మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు పెడుతున్నట్టుగా ఇవన్నీ పరిశీలన చేసిన మీదట తెలుస్తూ ఉన్నది. ఒక సామాజిక వర్గానికి సంబంధించిన అధికారులు, ఒక సామాజిక వర్గానికి సంబంధించిన విచారణ అధికారులు, ఒక సామాజిక వర్గానికి సంబంధించిన ఫిర్యాదుదారులు అన్నీ కూడా ఒక సామాజిక వర్గం యొక్క ఉద్దేశపూర్వకంగా కుట్ర పన్ని ఎన్నికలలో ఎదుర్కోలేక 2024 ఎలక్షన్ అయ్యే వరకు కూడా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశపూర్వకంగా ఈ ప్రభుత్వము లోపల పెట్టాలని తెలియవస్తున్నది. ఏది ఏమైనా మరి యొక్క కొన్ని గంటలలోనే చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ రాబోతుంది. ప్రజాస్వామ్యంలో అంతిమంగా చంద్రబాబు నాయుడు గారు 2024 ఎన్నికల్లో ముఖ్యమంత్రి కాబడతాడని చెప్పడంలో సందేహం లేదని చెప్పి తెలియజేస్తున్నాను. జై హింద్, జై హింద్.